కరోనా బాధితులకు చికిత్స అందించడంపై కర్నూలు జిల్లాలో ప్రైవేటు వైద్యులు ప్రభుత్వానికి మధ్య వివాదం రాజుకుంది. వైద్యం చేయకపోతే అస్మా కింద చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అరెస్టులు చేసినా సరే తగిన రక్షణ వ్యవస్థ లేకుండా చికిత్స అందించేది లేదని ప్రైవేట్ డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 బోధనాస్పత్రుల్లో ఒక్క కర్నూలు మినహా మిగిలిన 10ని కోవిడ్ ఆసుపత్రులుగా మార్చారు. అక్కడ ప్రభుత్వ వైద్యులు సిబ్బందే సేవలు అందిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లా మాత్రమే దీనికి మినహాయింపు. ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసుల్లో మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ప్రైవేటు యాజమాన్యాలకు చెందిన విశ్వభారతి మెడికల్ కాలేజ్, నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీలో కరోనా చికిత్సలు అందిస్తున్నారు. అది కూడా పూర్తిగా ప్రైవేటు వైద్యులు సిబ్బందితోనే. కోవిడ్ రోగులకు తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లోని చికిత్స అందించాలి. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ వర్తించే ప్రైవేటు ఆసుపత్రులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేని ఆసుపత్రుల్ని వాడుకోవాలి. ఏపీ అన్ని జిల్లాల్లో ఇదే అమలవుతోంది. కానీ కర్నూలులో మాత్రం జీజీహెచ్కు పూర్తి మినహాయింపించారు. 250 ఎకరాల విస్తీర్ణంలో 1000 పడకల సామర్థ్యం, 400 మందికి పైగా వైద్యులు, 3000 మంది సిబ్బంది పనిచేస్తున్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో పేరుంది. అయినప్పటికీ దీన్ని కోవిడ్ హాస్పిటల్గా గుర్తించలేదు. దీని వెనుక ఆసుపత్రికి చెందిన 2 ఉన్నతాధికారుల కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఈ తిప్పలు? కరోనా కేసులు వస్తే రాత్రింబవళ్లు పనిచేయాలి, పైగా వైరస్ అంటుకుంటుందేమో అనే భయం, అన్నింటినీ ప్రైవేట్గా పంపిద్దాం అని ఆ 2 అధికారులు ఆలోచనకు వచ్చారు. కలెక్టర్ను కలిసి కర్నూలు నడిబొడ్డున జీజీహెచ్లో కరోనా రోగుల్ని ఉంచడం మంచిది కాదని భయపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ ఆసుపత్రులుగా మార్చి గుర్తించాలని ఉచిత సలహా పడేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మధ్యలోనే ఉన్నాయి. వాటన్నింటినీ కోవిడ్ ఆసుపత్రులుగానే గుర్తించారు. కానీ ఒక కర్నూలులో మాత్రమే నగరం మధ్యలో ఉందనే కారణాన్ని చెబుతున్నారు. మరో చిత్రం ఏమిటంటే కరోనా చికిత్సల్లో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది ఒక్కరూ పాల్గొనడం లేదు. కడప జిల్లాలో ఫాతిమా మెడికల్ కాలేజీని కోవిడ్ ఆసుపత్రిగా గుర్తించినప్పటికీ రిమ్స్కు చెందిన ప్రభుత్వ వైద్యులు సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కర్నూలు వైద్యులు అదీ చేయడం లేదు, కూల్గా అవుట్ పేషెంట్లను చూసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులకు కోవిడ్ డ్యూటీలు వేస్తూ జీజీహెచ్ వైద్యుల జోలికి వెళ్లడం లేదు. కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు రూపొందించుకున్న ప్రణాళికను చూసి డాక్టర్లు విస్తుపోతున్నారు. పాజిటివ్లో మైల్డ్ మోడరేట్ కేసులకు చికిత్స చేసేందుకు 6 ఆసుపత్రుల్ని గుర్తించారు. అందులో మొదటి 5 ప్రైవేటువే, 6వది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి. ఇక పరిస్థితి విషమించిన కేసుల్ని ప్రాధాన్య క్రమంలో నెల్లూరు జీజీహెచ్కు, తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీకు పంపించాలట. పరిస్థితి క్లిష్టంగా ఉన్న రోగిని కర్నూలు నుంచి 100 కిలోమీటర్లలో ఉన్న ఆసుపత్రులకు పంపాలని నిర్ణయించడం ప్రాణాలతో చెలగాడమాటమే. ఇక ఈ జాబితాలో 3 ఆప్షన్గా నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీని చేర్చారు. కర్నూలు జీజీహెచ్ మాత్రం ఎక్కడా లేదు. కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్న ఈ కీలక సమయంలో తమపైనే మొత్తం భారాన్ని మోపడంపై ప్రైవేటు వైద్యులు మండిపడుతున్నారు. N95 మాస్కులు, పీపీఏలు ఇవ్వకుండానే కరోనా రోగులకు చికిత్స చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేటు వైద్యుల ఎంపికలోనూ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా చికిత్సతో ఏమాత్రం సంబంధం లేని కార్డియాలజిస్టులు, ఆర్థోపెడిషియన్లు, సైకాలజిస్టులకు కూడా కబురు పెట్టారు. అంతేకాదు డెలివరీ అయిన లేడీ డాక్టర్లకు కూడా కరోనా చికిత్సల కోసం రావాలని ఆదేశించారని ఒక వైద్యుడు తెలిపారు. రాకపోతే అస్మా కింద చర్యలు తప్పవని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు పంపిస్తోంది. దీనిపై ప్రైవేట్ వైద్యులు కష్టమంటున్నారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధమని, కానీ చికిత్సల్లో కర్నూలు జీజీహెచ్కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ వైద్యులు సిబ్బంది కూడా ఈ విధుల్లోకి రావాలని ప్రైవేటు వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో N95 మాస్కులు పీపీఈలు ఇవ్వాలని, అలాగైతేనే రోగులకు చికిత్స అందిస్తామని, లేకపోతే లేదని ప్రైవేట్ వైద్యులు స్పష్టం చేశారు. కావాలంటే అరెస్టులకు సిద్ధమని ప్రైవేట్ వైద్యులంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పనిభారం రిస్క్ తప్పించుకునేందుకే జీజీహెచ్కు చెందిన ఇద్దరు అధికారులు కరోనా కేసుని ప్రైవేట్కు అప్పగించేలా కుట్ర పన్నారని ప్రైవేట్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన చెప్తారు. సుంకన చెప్పండి, ఈ వివాదం అసలు సమస్య పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? నరేష్, ఏదైతే ఈ కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వానికి ప్రైవేట్ డాక్టర్ల మధ్య కొన్ని రోజుల నుంచి కూడా కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 11 బోధనాసుపత్రుల్లో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మినహాయించి మిగిలిన ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వ డాక్టర్లు వైద్య సిబ్బంది కూడా ఈ కోవిడ్-19 బాధితులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కర్నూలులో మాత్రం విచిత్రంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ ఆసుపత్రిగా మార్చి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రం కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడం లేదని కూడా ప్రైవేట్ డాక్టర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ముందుగా ఎక్కడైనా సరే కర్నూలు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క వైద్య సేవలు కరోనా బాధితులకు అందాల్సి ఉంటుంది. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం 2 కోవిడ్ ఆసుపత్రులుగా గుర్తించారు. ఒకటి కోడిమూరు రోడ్లోని విశ్వభారతి హాస్పిటల్, 2 నంద్యాల శివార్లోని శాంతిరామ్ హాస్పిటల్. సో పాజిటివ్ కేసులు దాదాపు రాష్ట్రంలోనే ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. సో 75 నమోదైనాయి. అట్లాంటిది కర్నూలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 6 జిల్లాలకు పెద్ద అధికంగా ఉంటూ ఏదైతే వైద్య సేవలు అందిస్తుంది. సో నిపుణులు అయినటువంటి ఏదైతే వైద్య నిపుణులు ఉన్నారో అదేవిధంగా దాదాపు 3,000 మంది పైగా వైద్య సిబ్బంది ఉన్నారు. సో డాక్టర్లు ఉన్నారు. సో అన్ని సదుపాయాలు ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించకుండా ప్రైవేటు ఆసుపత్రులలోనే ఈ యొక్క కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడాన్ని కూడా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతవరకు సంబంధం అని కూడా ప్రైవేట్ డాక్టర్లు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చాలా ఏదైతే కేసుల సంఖ్య కూడా ఇంకా పెరుగుతూ ఉన్నాయి. సో మరిన్ని పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో ముందుగా ఏదైతే ప్రైవేటు ఆసుపత్రిలో ముందుగా ఏదైతే పనిచేసేటువంటి డాక్టర్లు అయితేనే వైద్య సిబ్బంది కూడా N95 మాస్కులు ఇవ్వాలి, ఆ తర్వాత PPEలు ఇవ్వాలి. సో ఇవన్నీ ఏదో సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండా పనిభారం అంతా మా పైన పెట్టి మేము పనంతా మీరే చేయాలి, మీరు ఏదైనా పని చెప్పినట్టు చేయకపోతే ఎస్మా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా ప్రభుత్వం కూడా హెచ్చరించే దూరంలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో చాలా ఇతర రాష్ట్రంలో అయితేనేమి దేశవ్యాప్తంగా ఇతర చాలా దేశాల్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం వల్ల చాలా మంది డాక్టర్లు కూడా వైద్య సిబ్బంది కూడా ఈ కరోనా వైరస్ బారిన పడి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నవి ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రైవేట్ డాక్టర్లపైనే ఈ భారాన్ని అంతా కూడా నెట్టేయడం కూడా ఎంతవరకు సమంజసం కాదని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా కేవలం ఏదైతే 2 ఆసుపత్రులు ఏదైతే విశ్వభారతి అదేవిధంగా శాంతిరామ్ హాస్పిటల్లో 75 మంది ఎవరైతే ఉన్నారు ఈ పాజిటివ్ కేసులో బాధితులు వాళ్ళు కూడా అక్కడనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఒక్క పాజిటివ్ కేసు అయిన వాళ్ళు కూడా ఏదైతే ట్రీట్మెంట్ చేయడం లేదు. సో ఇది దీనికి మేము ససీమరావు అని ఒప్పుకోము. సో ఇక్కడ కూడా ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మిగతా జిల్లాల్లో ఎట్లా జరుగుతుందో సో అలాగే ఇక్కడ కూడా కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కూడా కరోనా బాధితులకు ట్రీట్మెంట్ జరగాలి. కేవలం కర్నూలు నగర నడిబొడ్డులో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉంది. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ కేసులకు బాధితులు కూడా ట్రీట్మెంట్ చేస్తే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అనే ఒక సాకుతో కర్నూలు జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితేనేమి అదేవిధంగా జనరల్ ఆసుపత్రి అధికారులు కూడా కేవలం దీన్ని సాగుగా చూపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులపై భారాన్ని నెట్టేయడం మంచిది కాదు. సో ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవైపు ఏదైతే ప్రైవేటు డాక్టర్లకు అదేవిధంగా వైద్య సిబ్బందికి సేఫ్టీ ప్రికాషన్స్ కల్పిస్తుండే, మరోవైపు అయితే ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేయాలి. ఎందుకంటే అక్కడ నిష్ణాతులైనటువంటి వైద్యులు ఉన్నారు, వైద్య సిబ్బంది ఉంది, వైద్య పరికరాలు ఉన్నాయి. సో అన్ని విధాల ఈ పడకల ఆసుపత్రి 5 జిల్లాలలో అత్యధికంగా ఉన్నటువంటి యొక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించకుండా కేవలం ప్రైవేటు హాస్పిటల్లో చేయించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమన్నా అంటే ఎస్మా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. సో ఈ బెదిరింపుల కండి కూడా ఏమి భయపడము. సో
మాకు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఏదైతే కరోనా బాధితులకు కూడా ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. సో ప్రభుత్వం కూడా దీనిపై ఒకసారి పునరాలోచించి ప్రాధాన్యత క్రమంలో మిగతా జిల్లాలో ఏ విధంగా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు, సో ఇక్కడ కూడా అలాంటి విధానమే అమలు చేయాలి. ప్రాధాన్యత క్రమంలో అయితే మొదటగా ఫస్ట్ ప్రయారిటీ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేయాలి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో గుర్తించినటువంటి కోవిడ్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వారిలో మిగతా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఇతర గుర్తించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చేయాలి. కానీ కేవలం ఇక్కడ మాత్రం చాలా భిన్నంగా నడుస్తుంది, ఎందుకంటే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని వదిలేసి మిగతా హాస్పిటల్లో చేయడం కరెక్ట్ కాదు. ఏమన్నంటే కర్నూలు కర్నూలు జిల్లాలో నమోదైనటువంటి పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో పాజిటివ్ కేసులు అనేది చాలా ఇంపార్టెన్స్, వైద్య సేవలు వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది ఉంటుంది. సో అట్లాంటిది ఇక్కడ అందించకుండా ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల పైన భారం మోపడం కూడా కరెక్ట్ కాదు. సో దీనిపైన కూడా ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఏదైతే మిగతా జిల్లాలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే పద్ధతిని అవలంబించాలని కూడా ప్రధానంగా ఈ ప్రభుత్వ డాక్టర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. నరేష్ రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.